మా షాడో సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కానీ సినిమాలో ఉండే ఒక స్పెషల్ సాంగ్ కానీ జ్యుయెట్స్ కానీ తాప్సీ వెంకటేష్కర్ డ్యూయట్స్ కానీ స్విట్జర్లాండ్లో తీసాం అండ్ ఫస్ట్ సాంగ్ అయితే కనుక డెఫినెట్గా ట్రెండ్ సెటర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అవుతుంది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఈ సినిమాలో యాక్షన్ చాలా స్టైలైజ్డ్గా ఉంటూ నెవర్ సీన్ బిఫోర్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది వెంకటేష్ గారు అండ్ శ్రీకాంత్ ఆల్సో చాలా రిస్క్ తీసుకుని అండ్ ఈ స్టైలైజ్డ్ యాక్షన్ని పెర్ఫామ్ చేయడం జరిగింది యాక్షన్ మాస్టర్ స్టన్ శివ ఈ సినిమాలో నేను చేసే సినిమాకి హైలైట్ అది బిల్లా సినిమాని మించి వచ్చింది పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమా రైట్ ఆదిత్య పంచోలిని విలనగా తెలుగు తెరకు తీసుకొస్తున్నాం ఫస్ట్ టైం రాహుల్ దేవ్ సత్య అలాగే గీత గారు నాగేంద్రబాబు గారు చలపతిరావు షాయిజ్రావు షిండే అండ్ కమెడియన్స్లో ఎంఎస్ నారాయణ గారిది ఒక థర్డ్ హీరో అని అంటూ ఉంటాం మేము ఆయన్ని ఈ సినిమాకి అంటే శ్రీకాంత్ గారు సెకండ్ హీరో అయితే ఆయన థర్డ్ హీరో అని సో ఫుల్ లెంగ్త్ ఒక నలభై ఐదు నుంచి యాభై సీన్లో ఉండే క్యారెక్టర్ హిలేరియస్ హీరో గారితో పాటు ఉంటుంది అలాగే శ్రీనివాస్ రెడ్డి రాజేష్ కృష్ణ భగవాన్ జేపీ గారు క్యారెక్టర్ పెద్ద హైలెట్ సినిమాలో అండ్ తెలంగాణ శంతులు గారు ఇలా ఆల్ ఆర్టిస్ట్తో చేసిన ఈ సినిమా కామెడీ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుబ్బరాజు వీళ్ళందరితో చేసిన కామెడీ కూడా స్టైలిష్నెస్ యాక్షన్తో పాటు ఎంటర్టైన్మెంట్ పెద్ద అసెట్ కాబోతుంది షాడోకి అండ్ ప్రొడ్యూసర్ సినిమా కథ ఎంత డిమాండ్ చేస్తే అంతకీ ఆయన ఖర్చు పెట్టారు మన ప్రసాద్ గారు సో వీఆర్ ఆల్ రైటర్స్ కోనా వెంకట్ అండ్ గోపిమోహన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ యాక్షన్ స్టన్ శివ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఎడిటర్ మార్తాన్ వెంకటేష్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ షామ్ కే నాయుడు అందరి టెక్నీషియన్స్ సపోర్ట్తో టెక్నికల్లీ చాలా హై స్టాండర్డ్లో షాడో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది